Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Subramanian Swamy Purunashtam Kesulo Andhra Jyothiku Sukkeduru Tirumal Tirupati Devasthanam Paruvuku Bhangam Vatillela Rendu Kadanalanu Andhra Jyothi Prasurinchindani Aa Patrika Meeda Patrika Yajamani RK Meeda BJP Rajya Sabha Sabhyudu Subramanian Swamy 100 Kotlaku Purunashtam Dava Vesina Vishayam Telisindi పలు అంశాల మీద న్యాయస్థానంలో కేసులు వేయడం ద్వారా ఫేమస్ కావడంతో పాటు తాను ఒకసారి టార్గెట్ చేస్తే టార్గెట్ చేసిన వారికి చుక్కలు కనిపిస్తాయని సుబ్రహ్మణ్య స్వామికి పేరున్న విషయం తెలిసిందే. ఇలాంటి వేళ ఆంధ్రజ్యోతి మీద వేసిన కేసు అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది. తాజాగా ఈ కేసుకు సంబంధించి కీలక అప్డేట్ చోటు చేసుకుంది. అదేమిటంటే టీటీడీ తరఫున సుబ్రహ్మణ్య స్వామి మరో ఇద్దరు లాయర్లు వాదన వినిపించడానికి టీటీడీ కోర్టు అనుమతిని కోరింది. అందుకు ఓకే చేస్తూ గత నెల మే 1 తేదీన ఉత్తర్వులు జారీ చేసింది. వీటిని రద్దు చేయాలని కోరుతూ ఆంధ్రజ్యోతి ఎడిటర్ శ్రీనివాస్ ఇతర ప్రతివాదులు పిటిషన్ వేశారు. టీటీడీకి లాయర్ను నియమించుకునే శక్తి ఉందని పేర్కొన్నారు. స్వామి అడ్వకేట్ యాక్ట్ సెక్షన్ 32 నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని వ్యక్తిగత ఆసక్తితో వాదిస్తున్నట్లుగా పేర్కొన్నారు. కేసు వాదించేందుకు కోర్టు ఇచ్చిన అనుమతులు దుర్వినియోగం చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. దీనిపై స్వామి స్పందించారు. తనకు చట్టాల మీద అవగాహన ఉందని ఫ్రీగా కేసు వాదిస్తున్న విషయాన్ని తెలుపుతూ వాదనలు వినిపించారు. ఆంధ్రజ్యోతి కథనాలు హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని అందుకే వాదిస్తున్నట్లుగా సుబ్రహ్మణ్య స్వామి పేర్కొన్నారు. లాయర్ కాని వారు కూడా కోర్టులో వాదించడానికి అర్హత ఉందన్న విషయాన్ని తెలిపారు. ఈ నేపథ్యంలో స్వామి వాదనతో ఏకీభవించిన కోర్టు ఆంధ్రజ్యోతి పిటిషన్ను కొట్టివేసింది. ఈ కేసులో ఇదొక కీలక పరిణామంగా అభివర్ణిస్తున్నారు. రానున్న రోజుల్లో ఈ కేసు విచారణ ఎక్కడికి వెళుతుందో చూడాలి.